తను ఎంపీగా ఉండగానే విశాఖకు రైల్వే జోన్ వస్తుందన్నారు బీజేపీ ఎంపీ హరిబాబు. మరోసారి తను పోటీ గురించి అధినాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో ఏసీ వీఐపీ లాంజ్, గాంధీధామ్ ఉత్కృష్ట భోగిలు, రైల్వే స్టేషన్ సుందరీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వాళ్ళు విశ్వవిద్యాలయం అది విశ్వవిద్యాలయం వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకైతే ఇస్తాము, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు ఇవ్వమంటున్నారు. మరి వాళ్ళ దృష్టిలో ఏది ప్రభుత్వ కార్యక్రమం ఏది పార్టీ కార్యక్రమం మాకు తెలియదు. మాదైతే పార్టీ కార్యక్రమం అనే చెప్పాము. మేము మభ్యపెట్టి పార్టీ కార్యక్రమం పేరుతో ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తామని మేము అడిగే ప్రశ్న లేదు. కాబట్టి మాది పార్టీ కార్యక్రమం కాబట్టి పార్టీ కార్యక్రమానికి నిబంధనల మేరకు ఏ సంస్థ గ్రౌండ్ ఇచ్చే అవకాశం ఉందో వాటిని పరిగణించాం. కోర్టు స్టేడియం కూడా పరిశీలించాం, అట్లాగే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ కూడా పరిశీలించాం, మున్సిపల్ స్టేడియం కూడా పరిశీలించాం. ఇవన్నీ పరిశీలించిన తర్వాత సభకు వచ్చేటువంటి జనానికి ఉన్నటువంటి యొక్క సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇదైతే హార్ట్ ఆఫ్ ది సిటీ ఉంది కాబట్టి ఇది బాగుంటుందని చెప్పి దాన్ని నిర్ణయం చేయడం జరిగింది.